హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలు మీకోసం మహీంద్రా B275 డిఐ బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అనేది అయితే చెప్తాను. తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది, ఎంత అమౌంట్ ఫైనల్ అనేది కూడా అయితే తెలిసిద్ది. కాబట్టి వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పాత వెహికల్స్ తీసుకోవాలనేది చాలామంది అయితే ఆలోచనలు అయితే ఉన్నారు, కానీ అది ఏ లొకేషన్లో ఉండే తెలియాలంటే వీడియో అనేది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్మేన్ ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ ఏదైనా అమ్మాలనుకున్నా సరే ఇక్కడ వస్తే మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట మన ఛానల్లో. ఈరోజు వెహికల్ వచ్చేసి 275 డిఐ బండి అనమాట, 2008 మోడల్. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 15 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే ఫుల్ 100% వర్కింగ్లో అవుతుందన్నమాట, రిపేర్ అనే మాట అయితే లేదని అయితే చెప్తున్నారు. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 2,20,000 అయితే చెప్తున్నారన్నమాట. 2,20,000 ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటే కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గిద్ది అనమాట. అది మన సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. లొకేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది అనంతపురం డిస్టిక్లో అవుతుందన్నమాట. అనంతపురం డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. అలాగే కళ్యాణదుర్గం అనే మండలంలో ఈ ఉందన్నమాట. ఇది వచ్చేసి అనంతపురం డిస్టిక్ కళ్యాణదుర్గం అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. వన్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు వన్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మేన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంటాను. అలాగే తక్కువ ప్రైజ్లో వస్తుంటే మంచి మంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి, అవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఏ లొకేషన్లో ఏమేమి వెహికల్స్ వస్తాయో తెలియదు కాబట్టి మన ఛానల్లో వచ్చే వీడియో అనేది చూసి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రాలో, తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే మన ఛానల్లో వెహికల్స్ అనేది చాలా అయితే వస్తుంటాయి అనమాట. ఆంధ్రాలో అమ్మాలనుకున్న వాళ్ళు, తెలంగాణలో అమ్మాలనుకున్నా సరే మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది ఫొటోస్ తీసి ఎక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. చూసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ దగ్గరికి అయితే వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది. తొందరగా సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పంపేయండి, మన ఛానల్లో తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. 2,20,000 అనమాట ఫైనల్ అయితే కాదు, మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి మాట్లాడుకుంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ మీకైతే పక్క తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్ దాన్ని చెప్తాం వల్ల మీకు కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గిద్ది అనమాట. ఓకేనా?